విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల మరియు వైఎస్ఆర్ పార్టీ బంద్ పిలుపు మేరకు తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పర్యవేక్షణలో పాత గాజువాక కూడలిలో గాజువాక ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విశాఖ ఉక్కు ఉద్యమానికి పూర్తి సహకారం అందించారు. అలాగే మన రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని, అలాగే విశాఖ ఉక్కు విషయంలో వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గాజువాకలో బంద్లో పాల్గొని సామూహిక మానవహారం మరియు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 79వ వార్డు ఇన్ఛార్జ్ అప్పికొండ మహాలక్ష్మి నాయుడు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు విశాఖ బంద్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా మార్చి 29 తేదీల్లో లేబర్ కోడ్ రద్దు కోసం, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉండి స్టీల్ ప్లాంట్ని అమ్మివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఆస్తుల అమ్మకం కోసం వెలుగడ్డానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల స్వాధీనంలో ఉన్నటువంటి మిగిలి భూములన్నింటినీ అమ్మకం పెట్టడానికి మరి మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇది ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి చాలా నిస్సిగ్గుగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తారని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాలు మరి ఈరోజు విశాఖలో విశాఖ బంద్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించాయి. దాని భాగంగా ఈరోజు గాజువాకలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. బంద్ కార్యక్రమంలో ప్రజలను పాల్గొని జపం చేయాలని విజ్ఞప్తి చేస్తామని, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ జరిగినట్లయితే మరి లక్షలాది మంది కార్మిక కుటుంబాలు ఇలా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యక్షంగా లక్ష మంది కార్మికులు, పరోక్షంగా మరొక లక్ష మంది కార్మికులు ఇలా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అటు పరిమిటి కార్మికులు కానీ ఇటు మరి నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇలా వాళ్ళ కుటుంబాలు కానీ రోడ్డు పడేట పరిస్థితుంది. గాజువాక ప్రాంతం కానీ విశాఖలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు కానీ ఇలా అనేక విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, అనేక ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో మరి మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దానివల్ల తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకించాలి మొత్తం ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరిగే బంద్ని జయప్రం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని.